చదువుకోకముందు కాకరకాయ చదువుకున్నాక కీకరకాయ అన్నారంటే గిదే కావచ్చును పరీక్షలు వస్తున్నాయి అంటే చాలు బుక్కులన్నీ కింద మీద తిరిగేసి చదువుతాం ఇంకా ఎగ్జామ్ హాలనైతే తలకాయ లేపితే పాపం చల్ నడు నడు గెట్ అవుట్ అని ఎలా కొడతారు కానీ ఇప్పటి పోరగల అదృష్టం చూడరీ బుక్కులు ఇచ్చి మరీ చూసుకుంటే రాయమని టీచర్లు పక్క పన్ను నిలబడి మరీ రాపిస్తారట ఇన్నొద్దులు చదువుకొని రాసుడు ట్రెండ్ ఇక ఇప్పుడు బుక్కులని చూసుకుంటే ఎగ్జామ్ రాసుడు కొత్త ట్రెండు రాన్ రాన్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ పోరగాళ్ల చదువులు ఏమైతున్నాయో అర్థం ఆ సిలబస్ ఈ సిలబస్ అని ఏవేవో కహానీలు చెప్పి లక్షల లక్షల ఫీజులు గుంజుతారు మళ్ళా చదువేమన్నా ఏమన్నా ఎలాగ పెడతారా అంటే పైసలు గుంజుడు దాపితే లోపలంతా డొల్లా అన్నట్టే అయిపోయింది ఇప్పటి చదువులు సదువులు సీబీఎస్ఈ సిలబస్ కు డిమాండ్ బగ్గుంది కదా ఇక ఇప్పుడు సిబిఎస్ కొత్త ప్రయోగం చేస్తారట తొమ్మిది పదో తరగతి వాళ్ళకు ఇంగ్లీషు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులు పదకొండు పన్నెండు క్లాస్ వాళ్ళకు ఇంగ్లీషు బయాలజీ మ్యాథ్స్ సబ్జెక్టుల ఓపెన్ బుక్స్ ఎగ్జామ్స్ పెడతారంట అంటే పోరగాలలో పరీక్ష రాస్తారు ందుకు ఎంత టైం తీసుకుంటారో తెలుసుకొనికే నిపుణులు గీ ప్రయోగం చేస్తారు ఈ ఎగ్జామ్లకు లకు లు క్యాలిక్యులేటర్లు ఇంకా అక్కడకు అన్ని సామాన్లు అట్టుకోవచ్చు ఇప్పుడు అస్సలు కథ ఏంటంటే ఎట్లుంది అట్లా రాసుడు కాదు అవి చూసి ఎంత సొంతంగా ఆలోచన చేస్తారు మెదడికి ఏ తీర్ల పని చెప్తారో చూస్తే గీ ప్రయోగం అంట చూడాలిగా గీ ఎక్స్పెరిమెంట్ ఎంత సక్సెస్ అవుతుందో